हाई स्टूडेंट्स सो ये एग्जाम की बहुश अंदर बाने प्रिपेर उंटर जनरल एग्जाम रिलेटेड टिप्स अन्नी चाला वीडियोस आलरेडी मात्लाडेसुन्ना बट स्टिल स्टूडेंट्स चाला मंदी ओक लाइव वीडियो गानी आर एदैना नार्मल वीडियो अयिना रिलीज चेयंडि सर एग्जाम मुंदर अनि अडगडम वल्ल ई वीडियो चेस्तुन्नानु अंते सो इक रेग्युलर गा मीकु अन्नी तेलिसिन विषयाले लास्ट टाइम जरिगिन एक्सपीरियंस रिलेटेड एवना उपयोगपड़े मातलु एवना चेप्दाम अनुकुंटुन्नानु ई वीडियोलो पर्टिक्युलर्गा लास्ट टाइम लो अब्जर्व चेसि चेप्पालनुकुन्न इंपार्टेंट थिंग एंटंटे सो सीबीटी एग्जाम नार्मलाइजेशन इदंता मीकु तेलिसिंदे गानी मीकु तेलियनि विषयं ओकटि चेप्तानु అది కూడా అలా డిస్కస్ చేసిందే లాస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది పాత సిస్టమ్స్ ఎవరికైనా అలర్ట్ అయి ఉంటే మీ బ్యాడ్ లక్ కొద్దీ అది ఇమీడియట్గా రీప్లేస్ చేయడానికి ట్రై చేయండి అది మనం ఎలా కనిపెట్టాలి అంటే మీరు ఆప్షన్స్ సేవ్ చేసిన వెంటనే మీకు ఒక ల్యాగ్ తెలిసిపోతుంది వెంట వెంటనే ఇది సేవ్ అవ్వడం లేదని జనరల్గా సిస్టమ్ చూడగానే తెలిసిపోతుంది ఏదో పాత సిస్టమ్ లాగుంది అని సో మీరు సేవ్ చేసిన ఆప్షను సేవ్ అయిన ఆప్షను ఒకటేనా అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ కొన్ని సిస్టమ్స్లో మనం బి సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టి మళ్ళీ సి సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇట్లా కొట్టామనుకోండి ఆ బి వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్కి పడుతుంది కొన్నిట్లో కొన్ని సిస్టమ్స్లో ఈ ప్రాబ్లం ఉంది అంటే మీరు అంటే ఇది పర్టికులర్గా ఫాస్ట్గా రాసే వాళ్ళకి వస్తుంది ప్రాబ్లం ఇప్పుడు ఒక క్వశ్చన్ చదివి క్లిక్ చేసి ఇట్లా కొట్టే వాళ్ళకి రావడం లేదు ఈ ప్రాబ్లం చూడగానే ఇట్లా బి ఇట్లా సి ఇట్లా కొడతారు కదా కొంచెం స్లో సిస్టమ్స్లో ఈ ప్రాబ్లం ఒకటి నన్ను రీచ్ అయ్యారు చాలామంది లాస్ట్ టైం మేము పెట్టిన ఆప్షన్ మారిపోయింది సార్ అని ఇది ఎలా జరుగుతుంది ఇలా అని నేను అనుకున్నా కానీ ఎస్ఎస్సీ జేఈలో కూడా కొంతమందికి ఇలా జరిగిందంట అప్పుడు నాకు అర్థమైంది ఓకే ఇది పాత సిస్టమ్స్లో ఈ ప్రాబ్లం ఉంది పర్టికులర్గా ఫాస్ట్గా మనం నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే అనేది సో ఇది ఇది స్పెషల్గా నేను మెన్షన్ చేద్దాం అనుకున్నాను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను చూడని వాళ్ళు ఉంటారని ప్రత్యేకంగా ఈ వీడియోలో చెప్తున్నాను రెండో ఇంపార్టెంట్ విషయం ఆన్ టైమ్ రీచ్ అవ్వడానికి డెఫినెట్గా ట్రై చేయండి లాస్ట్ టైం జస్ట్ 5 మినిట్స్ లేట్ అయినా కూడా అలౌ చేయని సందర్భాలు ఉన్నాయి ఇంకా ఆల్రెడీ ఏడబ్ల్యూ బాగా రాసిన వాళ్ళు కూడా ఏఈ మంచిగా రాయండి ఎందుకంటే నా ప్రిఫరెన్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు ఏఈ మంచి డిపార్ట్మెంట్ అనేది ఏడబ్ల్యూలా లీస్ట్ ప్రిఫర్డ్ కంటే కూడా నా వరకు మంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది మంచి డెసిషన్ నా వరకు ఇక గెజిటెడ్ ఇదంతా ఆలోచిస్తే అది మీ ఇష్టం 6 సంవత్సరాల తర్వాత చూసుకుంటే మీకు మంచి డిపార్ట్మెంట్లో గెజిటెడ్ పోస్ట్ ఉంటుంది అదే మీరు లీస్ట్ ప్రిఫర్డ్లోకి వెళ్తే లైఫ్ లాంగ్ లీస్ట్ ప్రిఫర్డ్ ఉంటుంది సో మీరు కూడా ఒక సిన్సియర్ అటెంప్టే ఇవ్వండి మీరు ఒకవేళ ఏడబ్ల్యూకే వెళ్ళిపోవాలనుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అటెండ్ అవ్వద్దండి అక్కడ ఒక పోస్ట్ వేస్ట్ చేయొద్దు మీ ప్రిఫరెన్స్ ప్రకారం ఏడబ్ల్యూ లీస్ట్ కంటే ఇది బెటర్ అనుకుంటేనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కైనా అటెండ్ అవ్వండి లేదంటే అటెండ్ అవ్వద్దు ఓకే సో అది బాగా రాసిన వాళ్ళు మళ్ళీ ఎంత సిన్సియర్గా రాయాలి అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను పర్టికులర్గా లీస్ట్ ప్రిఫర్డ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కొంచెం బెటర్ డిపార్ట్మెంట్ ఆర్ పర్టికులర్గా అమ్మాయిలకు మనకు టీఓ ఎలిజిబిలిటీ కూడా ఉంది కాబట్టి టీఓ మనకు అమ్మాయిలకు బాగా సూట్ అయ్యేటటువంటి పోస్ట్ నా వైఫ్ కూడా టీఓగానే చేస్తుంది చెప్పాను కదా మీకు ఆల్రెడీ సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక ఆన్ టైం వెళ్ళడం కంప్యూటర్ బేస్డ్ జాబు తెప్పించేది ఈజీ క్వశ్చన్లే ఈ మధ్య ప్యాటర్న్ ఇక మనం ఎక్కువగా చూస్తున్నాము పేపర్ ఈజీగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం లెందీగా ఉంటుంది వాటికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి మార్నింగ్ పేపర్ ఎఫెక్ట్ ఈవినింగ్ మీద పడకుండా డే 1 వాళ్ళ ఎఫెక్ట్ డే 2 వాళ్ళ మీద పడకుండా ఉండేలాగా ఉండాలి సో ఈ విషయాలన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటూ ఉన్నవే రెగ్యులర్గా బయట జంక్ ఫుడ్ తినద్దు ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయండి ఇంకేం చెప్పాలి సీ అనుభవాన్ని మించిన పాఠాలు ఏమి ఉండవండి చెప్పాలంటే నేను ఎన్ని చెప్పినా ఎంత చేసినా నా అనుభవంతో నేను ఎన్నో చెప్తూ ఉంటాను నేను ఒక వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పిన మీకు నాకు ఒకరోజు మా స్కూల్లో టీచరు ఒక మార్కు తగ్గితే 2 దెబ్బలు కొట్టేవాడు అట్లా మార్కుల బేసిస్ ఉండేది ఏదో క్యాల్కులేషన్ నాకు ఆ రోజు అంటే ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఇస్తారు ఇప్పుడు నీకు 40 మార్కులు అని ఇచ్చాడు అనుకోండి ఆ 40కు 20 మార్కులు తగ్గారనుకోండి ఒక్కో మార్కు 2 దెబ్బలు అట్లా క్యాల్కులేషన్ ప్రకారం కనికరం లేకుండా కొట్టేవాడు టీచరు అప్పుడు నాకు చాలా తగ్గాయి ఆ రోజు నేను అనుకున్నమాట చాలాసార్లు చెప్పాను మీకు దేవుడా ఈ ఒక్కరోజు ఈ గండ నుంచి నన్ను బయటపడేయి ఇంకా లైఫ్లో ఎటువంటి సమస్య వచ్చినా నేను ఫేస్ చేస్తా అని ఆ రోజు నేను అనుకున్నా మాట తర్వాత ఆ మాట మళ్ళీ నా మైండ్లో చాలా సందర్భాల్లో వచ్చినప్పుడు అనుకున్నా ఇంకెన్నిసార్లు అడుగుతాము దేవుణ్ణి మనమే ఫేస్ చేయాలి ఇట్లాంటివన్నీ అని
అట్లా మీకు కూడా ఏఈ ఎగ్జామ్ అనే కాదండి, మీరు నార్మల్ టెన్షన్ పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నార్మల్ మార్క్ టెస్ట్లో కూడా అదే టెన్షన్ పడుతూ ఉంటారు. దాని అవుట్కమ్ బేసిక్గా ఏఈ ఎగ్జామ్ రాకపోయినా పర్వాలేదనే మైండ్ సెట్ మనం ఎంత చెప్పినా మీకు మీరు అది అడాప్ట్ చేసుకుంటే తప్ప రాదు. ఇప్పుడు మీరు ఏడబ్ల్యూ ఎగ్జామ్ బాగా రాయలేదు, ఏమైందైతే ఏం కాలేదు కదా, ఇప్పుడు ఏఈ రాస్తున్నారు అంతే. ఇది బాగా రాయలేదు అనుకోండి, దాని అవుట్కమ్ మీరు టెన్షన్ పడ్డా పడకపోయినా దాని అవుట్కమ్ అదే ఉంటుంది. మీరు బాగా రాయాలి అంటే ఖచ్చితంగా జాబ్ తెచ్చేసుకోవాలి అనే ఫీలింగ్ని ఫస్ట్ పక్కన పెట్టి ప్రశాంతంగా రాయాలి ఎగ్జామ్. మీకు ఎంత డిజైర్ ఉన్నా ఆ డిజైర్ని ఊరికే తలుచుకుంటూ ఉండకూడదు, అది అనవసరమైన స్ట్రెస్ ఇస్తుంది. సో కూల్గా రాయండి ఎగ్జాము. మళ్ళీ మీకు చెప్తున్నా, ఆల్రెడీ ఎన్నో ఎగ్జామ్స్ రాశారు మీరు, మళ్ళీ ఇంకా టెన్షన్ పడితే దానికి అర్థమే లేదు. మీరు టెన్షన్ పడడం వల్ల ఏమైనా అడ్వాంటేజ్ వచ్చిందా? మెయిన్ అసలు మనం ఎన్ని చెప్పినా చెప్తున్నాను కదా, ఇది ఎలాగైనా తెచ్చుకోవాలి, ఎట్లయినా పోతుందేమో, ఈ ఏ విధంగా జాబ్ పోవచ్చు అనే థాట్ ప్రాసెస్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఎలా అయినా జాబ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు. సో కూల్గా ఏదో మార్క్ టెస్టో క్యాజువల్గా ఏదో మన ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రాస్తున్నంత క్యాజువల్గా రాసేసేయండి. ఎలాగో మనకు పేపర్ అంత న్యూమరికల్స్ రిలేటెడ్, ఫస్ట్ పేపర్ అనేది గ్లాన్స్గా చూడాలేదు, ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను నేను. సో గ్లాన్స్గా చూడగానే న్యూమరికల్ కంటెంట్ తక్కువ ఉంది అనుకుంటే మన ఎఫిషియన్సీ మీద ఎక్కువ వర్కౌట్ చేయాలి. సో ఉన్న టైంని ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ పేపర్ను ఒకసారి చూడండి, ఏ సబ్జెక్ట్ డామినేటింగ్ ఉంది, న్యూమరికల్ డామినేటింగ్ ఉందా, థియరిటికల్ డామినేటింగ్ ఉందా, దాన్ని బట్టి ఒక్కొక్క క్వశ్చన్కి మనం అప్రాక్సిమేట్గా ఎంత టైం ఇవ్వచ్చు అనేది కూడా మీకు రఫ్గా ఒక అవగాహన ఉంటుంది. అండ్ ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పిన విషయమే, వీలైనంత పేపర్ని మళ్ళీ రివిజన్ చేయడానికి ప్లాన్ చేసుకోండి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, ఓకేనా? సో ఎలాగో నెగిటివ్ లేదు కాబట్టి ప్రాబబిలిటీ ప్రకారం ఏదైతే అంటే ఇక్కడ పర్టికులర్ ఓఎంఆర్లు అయితే మనకు ఎక్కువ ఏది పెట్టలేదో అది తెలుస్తుంది కాబట్టి కౌంట్ చేయొచ్చు. బట్ వీటిల్లో ఏ ఆప్షన్ ఎంత పెట్టామనేది మనం కౌంట్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి ప్రాబబిలిస్టిక్ అప్రోచ్లో మీరు ఏ ఆప్షన్ ఎక్కువగా మీకు నమ్ముతున్నారో ఎక్కువ అదే ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి లాస్ట్ 5 మినిట్స్లో. అప్పటి వరకు మీరు ఎంత అట్లీస్ట్ 50% ప్రాబబిలిటీ ఉంది, 40% ప్రాబబిలిటీ, 50% ఆర్ మోర్ ఉంది, అటువంటి వాటికి ఆలోచించి పెట్టండి. లేదు ప్యూర్ గెస్ చేస్తున్నా అనుకున్న వాటన్నిటికి రిమైనింగ్ అన్నీ ఒకటే పెట్టారనుకోండి, మీరు ఆలోచించి చేసినా ఆలోచించకుండా చేసినా అదే అయిపోతుంది లాస్ట్కి, ఓకేనా? సో ఎనీవే, సో వీడియో పర్టికులర్ ఇందులో కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు, పర్టికులర్గా స్టూడెంట్స్ ఒక వీడియోలో అయినా కనపడాలి అని అడగడంతో చేస్తున్న వీడియో, అంతే అంతకుమించి ఏం లేదు, ఓకేనా? సో ఆన్ టైం అరైవ్ అవ్వండి, స్ట్రెస్ తీసుకోవద్దు, మంచి ఆపర్చునిటీ, లో లెవెల్ ఆర్ హై లెవెల్ వాట్ ఎవర్, మీరు గవర్నమెంట్ సెక్టార్కి ఎంటర్ అయిన తర్వాత ఎవరు పెద్ద ఓ ఇదిగా గ్రో అయిపోయేది ఏమి ఉండదు అక్కడ. సో వచ్చే డిపార్ట్మెంట్ అయినా ఒక మంచి డిపార్ట్మెంట్లో మీరు ఎంటర్ అయ్యారనుకోండి, దేర్ ఆర్ సో మెనీ వేస్, ఓకే? మీరు ప్యారలల్గా ఇంకో బిజినెస్ పెట్టుకుని కూడా బోల్డ్ అంత డబ్బులు సంపాదించే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతోమంది ఉన్నారు, అంటే వాళ్ళ పేరు మీద కాదు, వాళ్ళ వైఫ్ పేరు మీద అలా బిజినెస్లు పెట్టి మీకు ఏదైతే డిపార్ట్మెంట్లో ఎక్స్ట్రా టైం దొరుకుతుందో, మీకు కొన్నిట్లో పెద్ద వర్క్ ఏమి ఉండదు, చాలా ఫ్రీ టైం ఉంటుంది కొన్ని డిపార్ట్మెంట్స్లో, కొన్ని వర్క్స్లో, ఆ టైంని కూడా మనీలాగా కన్వర్ట్ చేయడానికి ఒకప్పుడు కంటే ఇప్పుడు ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. బయట రకరకాల బిజినెస్లు, స్లీపింగ్ పార్ట్నర్లు, స్టాక్ మార్కెట్లు, అసలు రకరకాల వేస్లో మనీ సంపాదించుకోవచ్చు జనాలు. సో ఓన్లీ ఫైనాన్షియల్ రిలేటెడ్ మాత్రం కాకుండా పీస్ఫుల్ జాబ్ ఉండేలాంటి డిపార్ట్మెంట్ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా? సో ఇంకా ఎంత చెప్పినా చెప్తున్నాను కదా, అనుభవం నేర్పిన పాఠాల ముందర ఏవి పనికిరావు, జస్ట్ మళ్ళీ ఒక్కసారి ఆ పాయింట్స్ అన్ని ఒకసారి రివైజ్ చేద్దామని చేస్తున్నాను, అంతకంటే ఏం లేదు. సో రేపు ఎర్లీకి వెళ్ళండి, ఎర్లీకి వెళ్ళిన తర్వాత మీకు అలాట్ చేసిన సిస్టమ్ కరెక్ట్గా ఉందో లేదో ఫస్ట్ అది వెరిఫై చేసుకోండి. మార్నింగ్ సెషన్కి ఆఫ్టర్నూన్ సెషన్కి మీకు ఐ థింక్ సిస్టమ్ మారుతుంది అనుకుంటాను. సో రెండుసార్లు ఫస్ట్ అది చెక్ చేసుకోండి, స్లో ఉందనుకుంటే ట్రై టు రీప్లేస్, జనరల్ అంత ఈజీగా రీప్లేస్ చేయరు సిస్టమ్ని. ఒకవేళ రీప్లేస్ అవ్వడం లేదు సిస్టమ్ అంటే మాత్రం కొంచెం అంటే ఒక 1 or 2 seconds ఆగండి, క్లిక్ చేసిన తర్వాత వెంట వెంటనే బీసీ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళకండి. ఇది నేను ఇచ్చేటటువంటి సజెషన్, ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ థింగ్ అండి. ఇది ఒకసారి ఎవరైనా ఒక రాసి ఇలా ఎర్రర్ చెప్తే తప్ప ఇలాంటి ఎర్రర్ ఉంటుందని కూడా తెలియదు యాక్చువల్గా. సో అది అనుకోకుండా ఎవరికి, ఆల్రెడీ నా స్టూడెంట్స్లో కొంతమంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు దీనివల్ల, ఓన్లీ ఎర్రర్ ద్వారా జాబ్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు చెప్పాలంటే. సో ఇది మన ప్యూర్లీ లక్ బేసిస్ ఇదిగా ఇలాంటివి తగలడము, ఓకే?
సో ఆ లక్ ఫ్యాక్టర్నైనా మనం అట్లీస్ట్ మన వైపు ఉంచుకునేదాకా ట్రై చేద్దాం. ఈ నార్మలైజేషన్లో అబ్జెక్షన్ వీటి వల్ల ఆల్రెడీ లక్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువైపోయింది నెగిటివ్ మార్కింగ్ లేకపోవడం వల్ల. సో దాని ఎఫెక్ట్ వీలైనంత తగ్గించడానికే నా ప్రయత్నం. ఓకేనా, ఈ హెల్త్ రిలేటెడ్ కానీ ఇదంతా మంచిగా చూసుకోండి, జంక్ ఫుడ్ అలాంటివి ఏం తినకుండా. ఓకేనా, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.